నేను రాజీనామా చేయబోతున్నానని చెప్పి స్పీకర్ గారికి కబురు పెడితే స్పీకర్ గారు నేను రాలేను అసెంబ్లీ సెక్రటరీకి మాత్రమే ఇచ్చి పొమ్మని చెప్పి దానికి కూడా ఆ రాజీనామా కూడా మా సాచర మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఏనుగుల వెళ్ళినటువంటి వాళ్ళని పోతో కలిసిపోయి ఇచ్చేద్దామంటే లేదు ఒక్కడే పోవాలని చెప్పి నిబంధన పెట్టింది అంటే గంత దుర్మార్గమైన పద్ధతి పాలన కేసీఆర్ నాయకత్వం ఇక్కడ కొనసాగుతూ ఉంది హుజరాబాద్ గురించి మీకు చెప్పాల్సిన అక్కర్ లేదు కానీ ప్రపంచ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మనిషికి వెలగట్టి మనిషి పొజిషన్కి వెలగట్టి కొనుగోలు చేసిన ప్రజాస్వామ్యాన్ని అపాశం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు ఆయన ప్రపంచంలో రెండు రకాల మనుషులు నిలిచిపోతారు ఒక రకమైన వాళ్ళేమో ప్రజా శ్రేయస్సు కోసం గొప్ప గొప్ప పథకాలు పెట్టి ప్రజలు ప్రేమను పొందిన వాళ్ళు ఒక రకమైతే ఇవాళ ప్రజల్ని వేధించి ప్రజల చావు కారణమైనటువంటి నియంత్రణ గురించి కూడా మాట్లాడుకుంటారు